అదే విధంగా ఆయన చెప్తాడు, అమరావతిని ఆర్థిక రాజధానిగా నిర్మించి దాని మీద వచ్చేటువంటి ఆదాయం, అంటే ఆదాయం సృష్టించి ప్రజానీకానికి ఖర్చు పెట్టాలి. భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 5-6 నగరాలు, ఢిల్లీ, బాంబే, మద్రాసు, బెంగళూరు, కలకత్తా, హైదరాబాద్తో పోలుస్తాడు. అంటే మిగిలిన రాష్ట్రాలన్నీ ఇటువంటి రాజధానులు కట్టుకోలేకపోయినాయి. ఇక్కడ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాలు కట్టించారు. వాటికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ ఎండోన్మెంట్ ల్యాండ్స్ కానీ, ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ, గ్రామ కంటాలు కానీ దాదాపు 60,000 ఎకరాలు ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి డిపిఆర్ లెక్కల ప్రకారమే 109,000 కోట్ల రూపాయలు, అంటే ఎకరానికి 2 కోట్ల రూపాయలు రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్ళు, కరెంటు కనెక్షన్లు ఇవ్వటానికి, వాళ్ళకి ఇచ్చేటువంటి లేఅవుట్లను చేయటానికి అంతర్జాతీయ స్థాయిలో 109,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్లో డిపిఆర్ రెడీ చేశాడు చంద్రబాబు నాయుడు 2 ఏళ్ళనాడు. ఈరోజు రేట్లు పెరిగిన కొంది వాటిని కంప్లీట్ చేసేటప్పటికి 200,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఆ మహానగరానికి కావాలి. మనకి అంత ఆర్థిక స్తోమత ఉందా? ఈరోజు 200,000 కోట్ల రూపాయలని ఆయన తెచ్చాడు, 5,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టాడు ఈ 109,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో. దానికి 10.5% వడ్డీకి తీసుకొచ్చాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఇంకా ఉంది. ఈ 150,000 కోట్ల రూపాయలు 10.5% వడ్డీకి తీసుకొస్తే 800,000 కోట్ల రూపాయలు వడ్డీలు అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత? కనీసం అప్పులు తెచ్చిన దానికి వడ్డీలు కడతా కన్నా ఆదాయం ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు నాయుడు కన్ను మిన్ను కానరాక ఇక్కడ ఒక అమరావతిని, గ్రాఫిక్స్లో ఉన్నటువంటి భ్రమరావతిని సృష్టించి ఈ రాష్ట్రమంతా చూపించి వాటిని ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఈయన నీచ బుద్ధిని అమరావతిలో అమరావతిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా 10 కాలాల పాటు బతకాలనుకున్నటువంటి సన్నాసి చంద్రబాబు నాయుడు. ఇతను చేసేటువంటి కార్యక్రమాలనే రాష్ట్ర ప్రజలే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించి 23 సీట్లకు పరిమితం చేసినా కూడా ఇంకా సిగ్గు సేరం లేదు. చింత చచ్చినా పులుపు సావలేదని చెబుతారు. ఇంకా ఈయనే ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి భ్రమలో ఉన్నాడు. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.